పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు ప్రతి సచివాలయం సోషల్ వెల్ఫేర్ మరియు సెక్రటరీలకు మున్సిపల్ కమిషనర్ రాధా జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా గురించి వారికి వివరాలు తెలియపరచడం మరియు ఏ సచివాలయంలో వెల్ఫేర్ వాళ్ళు మరియు సెక్రటరీలు ప్రజల వద్దకు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకొని వారికి బీమా గాని జగనన్న తోడు గాని వారికి వివరణ ఇచ్చి అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసి వారికి పథకాలు వర్తించే విధంగా చేయాలి అని మున్సిపల్ కమిషనర్ రాధా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సోషల్ వెల్ఫేర్ మరియు సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఏఏ బ్యాంక్ లో దగ్గర మీరు నేను అబ్స్ట్రాక్ట్ చేసుకుంటారు కదా, కన్సర్న్ బ్యాంక్ కి మనం వెళ్దాం. ఓకే, ఇది ఒక లాస్ట్ ప్రయత్నం క్రియేట్ చేద్దాం. ఓకేనమ్మా, అదొకటి. నెక్స్ట్ తోడు ఎందుకు మనం చైనా పొందున్నాం అండి, సారీ తోడు అయిపోయింది బీమా. మీకు ఆన్లైన్ కూర్చో 26,266 మంది మనం ఎన్రోల్ చేస్తాం. అందుట్లో ఇప్పటి వరకు వాళ్ళు వెరిఫై చేసింది 14,841, నాట్ వెరిఫైడ్ వచ్చేసరికి 12,000 ఉన్నాయి. ఈ 12,000 చివరికి మళ్ళీ ఇన్వాలిడ్ అకౌంట్స్ 2,460 ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇచ్చాం. మీరు ఇచ్చినప్పుడు బ్యాంక్కి సబ్మిట్ చేస్తారు కదా, ప్రతి సచివాలయాల నుండి ఒకసారి రేపు మళ్ళీ చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీరండి, అందరికి చాలా మళ్ళా మళ్ళా చెప్పను. హరిజనవాడ 1,709 మందిని ఆన్లైన్లో వాట్ వాంటిస్ లాగిన్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళందరినీ మీరు ఒకసారి రేపు ఒకసారి మీ యొక్క వాట్ వాంటిస్ మీరు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు కదా, ఆ ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత కూర్చోబెట్టుకొని ఒకసారి వాళ్ళు లాగిన్స్ ఓపెన్ చేసి అప్లికేషన్ని ఒకసారి చెక్ చేయండి. అంటే వీళ్ళు ఇంటి యజమానికి చేశారా, వాళ్ళ వైఫ్కి పిల్లలకి చేశారా అంతే కదా. ఎందుకంటే మనకి ఎన్రోల్మెంట్ అనేది వచ్చింది, చాలామంది ఏం చేసి ఇంటి యజమానికి కాకుండా భార్యకి పిల్లలకి చేసేసి బ్యాంకులు పంపించారు. అవన్నీ ఇప్పుడైతే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తే ఎలిజిబుల్ అయితేనేమో బ్యాంక్ వాళ్ళు డబ్బులు వేసేస్తారు. ఇన్ఎలిజిబుల్ ఆ డేటాను మనకి ఇస్తే మళ్ళీ మనం బ్యాంకుకి ఇవ్వడానికి బాగుంటుంది, అవునా కదా. ఆ డేటా రావాలంటే ముందు బ్యాంకుల వాళ్ళు ఈ 14,000 అప్లికేషన్ వెరిఫై చేయాలి. ఓన్ చేయడం మళ్ళీ మనమే ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని పెండింగ్ ఉంది కూడా మీకు తెలుసు కాబట్టి రేపు మధ్యాహ్నం కదా నాకు బ్యాంక్ వైజ్గా డీటెయిల్స్ మీకు ఇవ్వాలి. ఓకే, ఇది మాత్రం చాలా చాలా సీరియస్ చెప్తున్నారు. ఒక మనిషి చనిపోతే 5,00,000 రూపాయలు అంటే 1,50,000 లాస్ అవుతారు. ఓకే, సహజ మరణానికి, యాక్సిడెంట్ డెత్కి, నార్మల్ డెత్కి, కంప్లీట్గా వికలాంగత్వం వస్తాయి ఇవన్నీ మనకి. కాబట్టి మీరు దయచేసి బీమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది కానీ చేయకపోతే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే మన హానర్బుల్ ఎమ్మెల్యే గారు చేత కూడా మన ఫ్రైడే రోజు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టిస్తే ఎమ్మెల్యే సార్ ఏం చెప్పారంటే 5వ తారీఖు నుండి వైఎస్ఆర్ బీమా తోడుగా చేయకపోతే బ్యాంకర్స్ ని స్తంభింపజేస్తాను అన్నాడు. ఆయన అడిగితే ఎమ్మెల్యే గారు బ్యాంక్ ఇక్కడ ఒకటే అడుగుతారు, మీ వాళ్ళు ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని బ్యాంక్ వేసుకో చేస్తారు, మిగతా బ్యాంకుల్లో ఉన్నాయి, సెంట్రల్ బ్యాంకు ఏ ఏ బ్యాంకుల్లో పెట్టేసి ఉంది కూడా మీకు పెట్టడం కూడా జరిగింది.